తాలూకా ఇన్‌చార్జి అయినటువంటి గిరిపక్షన గారు ఇక్కడ చేసిన ప్రజా ప్రతినిధులు పత్రికా విలేకరులకు నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రోజు మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్ గారు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డిని మాట్లాడడం అది ఇంతవరకు సమాజం అనేది అందరికి తెలిసిందే కాబట్టి ఈ రోజు 5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నాడంటే ఒక జగన్ మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి ఆయన ఈ రోజు బీసీలకు అన్యాయం జరిగదని అంటున్నాడే ఈ రోజు వాల్మీకులకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ అయితేనేమి కర్నూలు డిస్ట్రిక్ట్ అయితేనేమి ఒక ఎమ్మెల్సీ జిల్లా పరిషత్ చైర్మన్ అయితేనేమి కేటీసీ జిల్లా చైర్మన్ అయితేనేమి ఇవన్నీ వాల్మీకులకు ఎంతో మేలు చేస్తున్నాడు కాబట్టి ఆయన అనడం చాలా విరుద్ధంగా ఉంది ఈరోజు ఆలూరు కాన్ఫరెన్స్ లో 2022 లో పీకేటీఎం వాళ్ళు మీ గ్రాఫ్ పడిపోయింది మీరు ఇప్పటి నుంచి మా సంఘం కార్యకర్తలను బాగా పట్టించుకోండి సర్పంచులు అయితేనేమి ఎంపీడీసీలు అయితేనేమి జెడ్పీడీసీలు అయితేనేమి అదేవిధంగా ఆ రోజే చెప్పినారు 2022లోనే చెప్పినారు కానీ వాళ్ళు అదే అవినీతికే పాల్పడినారు కానీ ఏ రోజు కూడా ఒక నాయకులను కానీ ఒక ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలే ఈరోజు సర్వే చేసినారు సర్వే విధానంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పినాడు మీ సర్వే ప్రకారం ఇస్తాను సర్వే ప్రకారం ఇస్తాను సర్వేలు గ్రాఫ్ లేకపోతే నేను టికెట్ ఇను అనే ఉద్దేశంతోనే నీ అవినీతి ఎంత జరిగినా కూడా ఒకసారి బెంచ్ కారని వచ్చా ఒకసారి ఇస్పేటకలని వచ్చా ఒకసారి ఆస్పత్రి పొలాల మీద వచ్చా ఎన్నెన్నో వచ్చినా కానీ అయినా 5 సంవత్సరాలు కొనసాగించినాడంటే ఆ జగన్మోహన్ రెడ్డి సత్యంత వరకు నువ్వు ఫోటో పెట్టుకొని ఉండాల్సిందని ఈ సభాముఖం చెప్తున్నాము ఎందుకంటే ఈరోజు కర్నూలులో మైనార్టీని తీసేసి మైనార్టీకి ఇచ్చినారు కోడుమూరులో ఎస్సీని తీసేసి ఎస్సీకి ఇచ్చినారు నందికొట్టుకూరులో ఎస్సీని తీసి ఎస్సీకి ఇచ్చినారు ఈ ఆలూరులో కానీ వాల్మీకిందే తీసినారు కానీ ఏరే కులాలకే మేలే కాబట్టి ఇరుపక్షాన ప్రజల్లో ఆయన దూరం పెట్టినా కానీ ఈరోజు ప్రజల్లో అందుబాటులో ఉండి ఏ కార్యక్రమాలు జరిగినా పెన్లెండ్లు అయితేనేమి సాయసత్యులతో ఆయన ఆర్థికంగా అయితేనేమి ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఓన్లీ ఒక జెడ్పీడీసీగా పోయి ప్రజాసేవలో చేసుకుంటూ ఈరోజు 5 సర్వేలు చేస్తే 5 సర్వేల్లోన 80% వచ్చింది ఆయనకి ఆయన అయితే గెలుస్తాడు అనే ఉద్దేశంతో వచ్చింది కనుక ఆయన జీవించుకోలేక ఆయన టికెట్ ఇచ్చి జీవించుకోలేక ఆయన తప్పే ఏ రోజుకి అండి వేరేవనికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట మీద ఉన్నాడు కాబట్టి అది ఎవరికైతే వచ్చిందో ఆ సర్వే ప్రకారం ఇరుపక్షానికి వెయ్యాలనే ఉద్దేశంతోనే ఆయనకి ఇరుపక్షానికి టికెట్ ఇచ్చిన దానికి ఇది చేస్తున్నారు కానీ ఈరోజు 2 ఎంపీలు 2 ఎమ్మెల్యేలు ఈరోజు వాల్మీకులకి ఇచ్చినారంటే ఎంత పెద్ద బీట్ వేసినారని మీకు కూడా ఈరోజు వరకైనా ఆ సీటు రిజర్వల్ అనే పెట్టినాడు నువ్వు అన్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినావు 5 సంవత్సరాలుగా మినిస్టర్గా చేసినావు 5 సంవత్సరాలు పోయి కాసి నువ్వు పార్లమెంట్లో పోయి కాసి మీ వాల్మీకి బిడ్డ గురించి మాట్లాడి ఎస్టీ జాబితా చేర్చాలనుక ఈ తీర్మానం పోయి కదా మాట్లాడడానికి అది పంపిస్తే నాకు వద్దు నా నువ్వు అమ్ముడు పోయి అడు పోయి చంద్రబాబు నాయుడు పోయి కాసి నువ్వు కాలు పట్టుకొని నేను కాలు మొక్కినావు నేను పోయి కాలు మొక్కినాడు ఎందుకు మొక్కినవారా ఇప్పుడు ఈరోజు ఇంతకుముందు ఏనాడన్న వాల్మీకుల గురించి అసెంబ్లీలో అయితేనేమి పార్లమెంట్ బిల్లుకు తీర్మానం చేసుకొని ఏ రోజైనా పంపించాడు ఆయన 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఇప్పుడు జస్ట్ 5 సంవత్సరాలనే జగన్మోహన్ రెడ్డి ఎస్టీలకి తీర్మానం పంపించి పార్లమెంట్ పంపించినాడు ఘనత ఎవరికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి వ్యక్తిని ఈరోజు విమర్శించడం చాలా తప్పు కాబట్టి ఇది సహించేది లేదు కాబట్టి చాలామందిని భయపడిస్తాను ఎవరు పోయినా మీ దానికి ఎంత నువ్వు మంచి గుర్తింపు ఉంటే ఈరోజు మన జెడ్పీడీసీ అన్నంగే అందరు ప్రజాప్రతినిధులు అయితేనేమి సర్పంచులు అయితేనే ఎంపీడీసీలు అయినా ఇంతర సొసైటీ చైర్మన్ అయితే అందుకే ఎందుకు ఉండరు పార్టీ నమ్ముకొని ఉండరు పార్టీ ఎప్పటికీ మీది కాదు మా నాయకులది కాబట్టి నీ ఎన్నిక ఈరోజు పోయినా కానీ ఒక మినిస్టర్కి 5 ఏళ్ళు ఉన్నా కానీ నీ ఎన్నిక ఎవరు రాలేదంటే నువ్వు గ్రహించుకోవాలి ఈరోజు నువ్వు ఏడో గుండెగల్లగా పోటీ చేసేది మా ఇరుపక్షాల మీద చెయ్యి నీ తడాకేమో తెలిసిపోతుంది కాబట్టి ఇరుపక్షాన ఎన్ని కుతంత్రాలు మీరు ఇరుపక్షాన్ని గుర్తించుకున్నా ఇరుపక్షాన్ని సిట్టింగ్లో ఎందుకు కానీ పెట్టుకోలేని ఈ సభాముఖం చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ లేదు భారీ మెజార్టీతో మా ఇరుపక్షాన్ని గెలుస్తాడు ఖచ్చితంగా ఆయన పార్టీ నమ్ముకున్నాడు అప్పుడు గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్ కాబట్టి పార్టీ నమ్ముకున్నానికి ఎప్పటికీ ఎల్లవేళ గుర్తింపు ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు మా ఇరుపక్షాన్ని కానీ భారీ మెజార్టీతో పోయినసారి కంటే ఈసారి భారీ రెట్టింపుగా మెజార్టీ వస్తుందని మీ అందరినీ కోరుకుంటున్నాం.